అందరికీ నమస్కారం అండి రవితేజ రియల్ ఎస్టేట్ స్వాగతం ఇవాళ మీకోసం సెమీ కమర్షియల్ బిల్డింగ్స్ తీసుకొచ్చాను ఎక్కువ ఏం లేవండి నా దగ్గర రెండే ఉన్నాయి రెండు సెమీ కమర్షియల్ బిల్డింగ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దాంట్లో మీకు ఏదైతే నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి సెమీ కమర్షియల్ బిల్డింగ్ ఒక షటరు ఒక వన్ బీహెచ్కే ఒక టూ బీహెచ్కే వస్తుంది షటర్కి ఏడు వేలు వన్ బీహెచ్కేకి ఆరు వేలు టూ బీహెచ్కేకి పదివేలు టోటల్గా చూసుకుంటే మీకు ఇరవై మూడు వేల వరకు రెంట్స్ వస్తాయండి ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ దాకా వస్తుంది సో వన్స్ ఇయర్ బడ్జెట్ పెడితే మీకు ఇంచుమించుగా ఇరవై మూడు వేల రూపాయలు రెంట్స్గా మీకు సహాయం బాగా వస్తాయి అన్నమాట సో ఇరవై మూడు వేలు మీకు ఆల్రెడీ రెంట్స్ నుండి వస్తాయి కాబట్టి మీకు ఈఎంఐ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే రిటర్న్ అనేది బాగుంటుంది సో వన్స్ ఇయర్ పెడితే నెలకి ఇరవై మూడు వేల రూపాయలు మనకి హెల్ప్ అవుతాయి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ వెస్ట్ కార్నర్ మెయిన్ గోట్ మెయిన్ గేట్ వచ్చేసి మనకి నార్త్ సైడ్ ఉంటుంది షెడర్ ఏమో వెస్ట్ సైడ్ ఉంటుంది అనమాట మొత్తం వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంది థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ వన్ డైమెక్షన్ అండి మంచి స్క్వేర్గా ఉంటుంది డైమెక్షన్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు ఈ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఒక షటరు ఒక వన్ బీహెచ్కే ఒక టూ బీహెచ్కే వచ్చింది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అనమాట ట్వంటీ ఫీట్ రోడ్ ఏదైతే నార్త్ సైడ్ ఉంటుందో ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది షటర్ ఏదైతే ఉంటుందో అటువైపు మనకి వెస్ట్ సైడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ వచ్చింది అంటే ఏదైతే మనం రెంట్కి ఇస్తామో షటరు అటువైపు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది కాబట్టి ఏ షాప్ పెట్టుకున్నా బాగానే నడుస్తుంది సో షటర్కి హెల్ప్ అవుతుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి కేవలం నైంటీ నైన్ ల్యాక్ రూపీస్ ఓన్లీ తొంభై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే లొకేషన్ వచ్చేసి చిరియాల నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్ చిరియాల అనేది ఈసీ నుండి చూసుకుంటే మనకి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుండి చూసుకుంటే రెండు కిలోమీటర్ సిటీ లోపలకి ఉంటుంది ఇది ఓఆర్ఆర్ బయట కాదు ఓరార్ లోపల అనమాట సో ఈ బిల్డింగు మంచి బిల్డింగ్ అనమాట సెమీ కమర్షియల్ మీకు రెంట్స్ కావాలంటే ఇది బిల్డింగు ఒకవేళ ఇది కాదు అంటే రెండో ఆప్షన్ ఉంది రెండో ఆప్షన్ కూడా సేమ్ నార్త్ వెస్ట్ కార్నరే సేమ్ ఒక షటర్ వచ్చింది వన్ బీహెచ్కే ఒక టూ బీహెచ్కే షటర్కి ఏడు వేలు రెంట్ వస్తుంది వన్ బీహెచ్కేకి ఏడు వేలు రెంట్ వస్తుంది పైన టూ బీహెచ్కేకి పన్నెండు వేలు రెంట్ వస్తుందండి సో టోటల్గా చూసుకుంటే మీకు ఇరవై ఆరు వేలు రెంట్ వస్తుంది వన్ సియర్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు రిటర్న్లో ఇరవై ఆరు వేలు ప్రతి నెల వస్తుంది అన్నమాట ఈఎంఐకి చాలా హెల్ప్ అవుతుంది సో ఈఎంఐ కట్టేటప్పుడు మీకు రెంట్స్ రిటర్న్ కావాలి అనుకుంటే ఇలాంటి సెమీ కమర్షియల్ బిల్డింగ్స్ మీ చేతికి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈజీగా పోతాయి ఈ బిల్డింగ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నూట ఇరవై ఐదు గజాలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఈ డైమెన్షన్ చాలా హెల్ప్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ ఫార్టీ లో కడితే మీకు ఏమవుతుందంటే మెయిన్ గేట్ ఏమో నార్త్ సైడ్ వచ్చింది కార్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ వచ్చింది సో ఏదైతే సింహద్వారం ఉంటుందో అది ఈస్ట్ సైడ్ వస్తుంది షటర్ కూడా నార్త్ సైడ్ వచ్చింది సో వీడియో చూస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది మెయిన్ గేటు షటరు కార్ పార్కింగ్ మొత్తం నార్త్కే వచ్చినాయి సింహద్వారం ఇంట్లో ఏదైతే సింహద్వారం మెయిన్ డోర్ ఉంటుందో అది మనకి ఈస్ట్ సైడ్ వచ్చిందనమాట ఈ డైమెన్షన్లోనే మనకి ఇట్లా కట్ అవుతుంది కరెక్ట్గా వస్తుంది ఇంటి ముందు రోడ్డు ఇంటి పక్క రోడ్డు రెండు రోడ్లు కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్సు దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ టూ ల్యాక్స్ ఒక కోటి రెండు లక్షల రూపాయలు మాత్రమే వన్ పాయింట్ జీరో టూ సిఆర్ దీని లొకేషన్ దమ్మాయిగూడ దమ్మాయిగూడ నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్ దమ్మాయిగూడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మంజీరా వాటర్ వచ్చేసింది త్రీ ఫేజ్ పవర్ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఫుల్లీ ఆక్యుపైడ్ కాలనీ సో మీకు రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది అంటే బాగా జనం కనపడాలి ఈవినింగ్ అయితే ఫుల్ జనం కనపడాలి నాకు ఇంటి పక్కన ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా కూడా జనమే జనం ఉండరు అనుకుంటే దమ్మాయి కూడా బాగుంటుంది మంచి ఆకుపైడ్ కాలనీ అనమాట సో క్రౌడెడ్గా చూసుకునే వాళ్ళకి దమ్మాయి కూడా అనేది బెటర్ ఆప్షన్ సో ఇవి రెండు బిల్డింగ్స్ అండి రెండు బిల్డింగ్లు ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను నేను సో రెండు మీరు చూసుకోండి ఒకసారి దగ్గరుండి నీట్గా చెక్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీకు ఏది హెల్ప్ అవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్కి ఏది బాగుంటుంది అనుకుంటే ఆ బిల్డింగ్ తీసుకోండి సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఈ లొకేషన్ వస్తున్న వాళ్ళు చూసి చేయండి డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ కావడం జరుగుతుంది నేను బిల్డర్ని కాదు నేను ఏజెంట్ని వన్ పర్సెంట్ కమిషన్ కస్టమర్ సైడ్ నుండి తీసుకుంటాను థ్యాంక్ యూ